రకా లోకంకి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో ఈ ఎడతెగని క్యూ, కొండవీటి చాంతాడులాగా కొనసాగుతూనే ఉన్నటువంటి క్యూ వాస్తవానికి పాకిస్తాన్లోని పెషావర్ నగరంలో రేషన్ కోసం నిలబడ్డటువంటి ప్రజల క్యూ. మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను పొద్దున తెల్లవారుజాము నుంచి ప్రారంభించి ఈ క్యూలలో నిలబడుతున్నారు. దేనికోసం అంటే రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు ముగించిన తరువాత సాయంత్రం సమయంలో ఏదైనా ఒక ముద్ద తినాలన్నట్టయితే గోధుమ పిండి కావాలి. ఆ గోధుమ పిండి కోసము పెషావర్ నగరం, పాకిస్తాన్లోని పెద్ద నగరాల్లో ఒకటైనటువంటి పెషావర్ నగరంలో ఈ ఎడతెగనటువంటి క్యూ మనకి కనిపిస్తోంది. పెషావర్ నగరంలో ఉండేటటువంటి అష్రఫ్ రోడ్, ఖైబర్ కాలనీ, యూసుఫాబాద్, ఇత్తెహాద్ కాలనీ, జరియాబ్ కాలనీ, ఫరీదాబాద్, రింగ్ రోడ్, ఈ అన్ని ప్రాంతాలలోనూ ఇటువంటి క్యూలు దర్శనమిస్తున్నాయి. ప్రజలు గంటల తరబడి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడైజ్డ్ గోధుమ పిండి కోసము, గోధుమ పిండి బ్యాగ్స్ కోసము, 10 కిలోల బ్యాగ్స్ ప్రజలకి సబ్సిడైజ్డ్ రేట్స్లో ఇవ్వాలని చెప్పేసి పాకిస్తాన్లో 1.5 కోటి మంది ప్రజలకు అందజేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. కానీ పాకిస్తాన్లో దీనిని వితరణ చేయటం కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితి. ఈ భయంకరమైనటువంటి క్యూ మనకి కనిపిస్తోంది. ఇదే పెషావర్ నగరానికి సంబంధించినటువంటి మరొక దృశ్యం చూద్దాం. వీడియోలో మనకి ఒక లారీలో వస్తున్నటువంటి గోధుమ పిండి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, వీట్ ఫ్లోర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రజలు లూటీ చేస్తున్నటువంటి దృశ్యాలు. ప్రజలు లారీని ఆపేసి లారీలోకి ఎక్కి దానిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడాను బలవంతంగా లాక్కోవటము, దాన్ని తమ తమ బంధువులకు అందజేయటము, మొత్తానికి అక్కడ ఒక స్టాంపీడ్ వంటి పరిస్థితి, బాగా తొక్కిసలాట జరుగుతోంది. వీటిలో అనేక మంది గాయపడుతున్నారు. ఉదాహరణకి కొన్ని కొన్ని కాలనీస్లో అయితే ప్రజలు క్యూలలో ఉంటూ ఓపిక చచ్చిపోయి ప్రాణాలు వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ తొక్కిసలాటలో చనిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి రంజాన్ నెల యొక్క మొట్టమొదటి రోజునే చర్సద్దా నగరం, చర్సద్దా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో ఒకటి, అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. 8 మంది తొక్కిసలాటలో గాయపడ్డారు. 5 వ్యక్తులు ఖైబర్ పఖ్తున్వా ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో 5 వ్యక్తులు ఈ క్యూలో నిలబడి, క్యూలో జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా చనిపోవడం జరిగింది. ఇది కూడా రంజాన్ నెల మొదటి రోజున పవిత్ర మాసంగా భావించి ఉపవాస దీక్షలు చేసి సాయంత్రం సమయంలో ఉపవాస దీక్షల్ని వదిలి భోజనం చేసేటటువంటి సమయము, ఆ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయారు. అదేవిధంగా బన్ను, ఇది కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నగరాలు, ముఖ్యంగా ఈ ఖైబర్ పఖ్తున్ వాళ్ళు ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాల్లో బన్ను ఒకటి. ఈ బన్నులో కూడాను ఒక వ్యక్తి ఈ తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. ఈ ఇతను చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ తొక్కిసలాట ఏ స్థాయికి చేరిందంటే ఒక గోడ కూలిపోయింది. అంటే ప్రజలు అంతగా తోసుకున్నారు, ఒక పాత గోడ కూలిపోయి ఈ వ్యక్తి చనిపోవడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల, ఉదాహరణకి సాహివాల్ కావచ్చును, బహావల్పూర్ కావచ్చును, ముజఫర్గఢ్ కావచ్చును, ఒకారా కావచ్చు, ఇవన్నీ పాకిస్తాన్లోని ప్రధానమైనటువంటి సెంటర్స్. వీటిల్లో కూడా తొక్కిసలాటలు, లాంగ్ క్యూస్, అదేవిధంగా ప్రజలను రంజాన్ నెలలో పవిత్ర మాసంగా భావించేటటువంటి నెలలో ఆహారం కోసము క్యూలో నిలబడ్డటువంటి మహిళలను పాకిస్తానీ పోలీసులు, మగ పోలీసులు, వాస్తవానికి మన దేశంలో అయితే మగ పోలీసులు ఎక్కడైనా మహిళలతోటి దుర్వ్యవహారం చేసిన ఆఖరికి చేయి పట్టుకుని ఆపినా కూడాను చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ పాకిస్తాన్లో ఈ రకంగా మహిళల్ని పోలీసులు ఏ రకంగా కొడుతున్నారో ఈ వీడియోలో మనం చూడవచ్చును. ఈ వీడియోలో మనకి 2-3 చోట్ల మహిళలపైన దాడిని చాలా నిర్దాక్షిణ్యంగా, నిస్సిగ్గుగా, ఎందుకంటే వాళ్ళకి క్రౌడ్ని కంట్రోల్ చేయాలి, క్రౌడ్ని కంట్రోల్ చేసే సమయంలో మహిళా పోలీసులు అందుబాటులో లేని కారణంగా మగ పోలీసులు వాళ్ళతో దుర్వ్యవహారం చేయటం అనేది కూడా చాలా స్పష్టంగా ఈ వీడియోలో మనము చూడొచ్చును. మొత్తం మీద పాకిస్తాన్లో, భారతదేశంలో రామనవమి ఎంత వైభవంగా జరిగిందో పాకిస్తాన్లో రంజాన్ నెలలో కరువు, కాటకము,
ఆహారపు కొరత, అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి ఎడతెగనటువంటి క్యూస్, పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు, పూర్తిగా విఫలమైనటువంటి పాలనా యంత్రాంగము, రాజకీయ నాయకులందరూ కూడాను తమ తమ స్వార్థం కోసం పోరాడుతూ పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికాధికారులు సైతం రకరకాల స్కాముల్లో కుంభకోణాల్లో ఇరుక్కుని అత్యంత భయావహమైనటువంటి స్థితిలో ఉంది పాకిస్తాన్. పాకిస్తాన్లో రంజాన్ నెలలో ఈ హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను చూసినట్లయితే పట్టించుకోనటువంటి ఈ ప్రభుత్వాల పట్ల అక్కడ స్థానిక ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. చాలామంది అయితే ఇండియాయే చాలా బాగుంది, అసలు ఇండియాని వదిలి తప్పు చేశామని చెప్పి అనేటటువంటి పరిస్థితి కూడా పాకిస్తాన్లో ఈరోజు మనకి కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.